ఇకపోతే పిల్లలకి ఆయిల్, ఆయిల్ అయితే నేనే తయారు చేసుకుంటాను. ఆయిల్ ఇక నేను నా హెయిర్కి ఆయిల్ తయారు చేసుకుంటాను, పిల్లలకి నేనే తయారు చేస్తాను. లైక్ మాకు అందరికీ నేనే ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ఇక్కడ బయట కానీ అక్కడ నేను ఇక్కడ కొనను ఆయిల్, ఇంట్లోనే మాకు అందరికీ నేను తయారు చేసుకొనేసి నేనే పెట్టుకుంటాను. హెయిర్ కూడా బాగా గ్రోత్ అవుతుంది. ఆయిల్ సీక్రెట్ అంటే నేను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. జుట్టు అనేది చాలా అంటే చాలా పొడవుగా ఉంటుంది. నా జుట్టు నా మామూలుగా అయితే బాగా పొడవుగా ఉండేది. నేనే మా ఫస్ట్ బేబీ డెలివరీ అయిన తర్వాత నేనే కట్ చేస్తా వచ్చాను. సో ఇంకా ఇలా కట్ చేయడం వద్దు అని ఇప్పుడు ఇలా ఆపేశాను. హెయిర్ ప్రజెంట్ అయితే ఇంత పొడవు ఉన్నాయి. ఈ హెయిర్కి నేను ఎలాంటి ఆయిల్ కొనను, వేరే ఏమీ యూజ్ చేయను. ఆయిల్ అండ్ షాంపూ, నేను యూజ్ చేసే షాంపూ కూడా 1 రూపీ షాంపూ యూజ్ చేస్తాను హెయిర్కి. ఆయిల్ కూడా నేను ప్రిపేర్ చేసుకొని నేనే పెట్టుకుంటాను. అంటే ఒకసారి ఆయిల్ ప్రిపేర్ చేస్తే నేను ఇంట్లోనే పెట్టేసుకుంటాను. ఒక 1 మంత్కి 2 మంత్స్కి అయ్యేలాగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. నేను యూజ్ చేసేది మా బేబీ కోసము హిమాలయ బేబీ సోపు, షాంపూ, పౌడర్ ఈ 3 యూజ్ చేస్తాను. బాడీ లోషన్ అయితే యూజ్ చేస్తాను. అలవేరా బాడీ లోషన్ అయితే యూజ్ చేస్తాను. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. పిల్లలకు కోల్డ్ చేసిన ఫీవర్ కానీ ఇలా ఏదైనా సరే ఫీవర్కి అయితే ఓకే, కానీ ఫీవర్ కూడా ఈ సమ్మర్ సీజన్లో ఎండకి ఎక్కువగా ఫీవర్ వస్తుంటుంది పిల్లలకి. దానికి పిల్లలకి చల్లగా ఉండడానికి మ్యాక్సిమం పిల్లల్ని చల్లగా ఉండేలా చూసుకుంటే చాలు. ఫీవర్ అట్లా కానీ ఏమీ రాదు, చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కోల్డ్ వస్తే పిల్లలకి మెడిసిన్ అయితే వేయాల్సిన అవసరమే లేదు. కోల్డ్కి మెడిసిన్ వేయాల్సిన అవసరమే లేదు. విక్స్ పేపర్ కానీ లేదు, మెంతో ప్లస్. నేనైతే నాకు ఇక్కడ విలేజ్లో దొరకదు కాబట్టి నేను మెంతో ప్లస్ యూజ్ చేశాను. మా బేబీకి 2 టైమ్స్, 3 డేస్కి తగ్గిపోయింది. 2 టైమ్స్ అట్లా వచ్చి జస్ట్ మనం ఇక్కడ రాసి వాళ్ళకి గాన్ పీల్చుకుంటారు కదా, అప్పుడు మన ముక్కు దగ్గర మన చేతికి రాసి పెడితే చాలు, వాళ్ళకి పోయకూడదు, మంట పడుతుంది కదా. సో వాళ్ళకి పోయకూడదు. అండ్ ఫీవర్ వస్తుంది. ఫీవర్కి ఎలా అంటే కొందరికి వేడి వల్ల వస్తుంది. నార్మల్ ఫీవర్ వేరు, వేడి ఫీవర్ వేరు. వేడికి ఫీవర్ వచ్చిందంటే మనము పిల్లలకి డైలీ స్నానం చేయించవచ్చు, మార్నింగ్ ఈవినింగ్ స్నానం చేయించవచ్చు. అండ్ మనకి పిల్లలకి చల్లగా ఉండేలా చూసుకుంటే ఫీవర్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. దానికి ఎలాంటి మెడిసిన్ అనేది అవసరమే ఉండదు. అంటే స్టమక్ పెయిన్ కానీ ఇలా ఏమైనా పిల్లలకి వచ్చింది అంటే నాకు యూజ్ చేస్తారు కదా, ఇప్పుడైతే ఎక్కువగా యూజ్ చేయాలనుకుంటాను. నేనైతే యూజ్ చేస్తాను. దానికి స్టమక్ పెయిన్ కానీ అట్లా ఏమన్నా ఉంది, పిల్లలు ఏడుస్తున్నారా అంటే మందులు పోసేయడము, మందులు ఏదైతే అది మందులు పోసేయడము పిల్లలకి. అలా అయితే నేనైతే అసలు యూజ్ చేయనే యూజ్ చేయను మందులు. మా బేబీకి అసలు ఇప్పటికీ నేను ఎలాంటి మెడిసిన్ అనేది కూడా కొనలేదు. ఫస్ట్ బేబీకి అయితే ఎక్కువగా యూజ్ చేసి వాడేశాను, ఇంకా ఆమెతోనే ఆపేశాను. ఇంక ఎలాంటి మెడిసిన్ కొనకూడదని నేను ఒక సిరప్ మాత్రమే పెట్టుకోలేదని. ఇప్పుడు ఫీవర్ తప్ప ఇంకేది నేను ఇంకా పెట్టుకోను. సో నాకు యూజ్ చేసామంటే పిల్లలకి స్టమక్ పెయిన్ ఉన్నా, అదేవిధంగా ఇంకెక్కడైనా పెయిన్ ఉన్న దగ్గర కూడా పెద్దవాళ్ళు కూడా రాసుకుంటారు నాకు మరి పెయిన్కి, స్టమక్ పెయిన్ కానీ అంతా పిల్లలకి ఈ సమ్మర్ సీజన్లో డే బై డే పెట్టినా, డైలీ పెట్టినా కూడా ప్రాబ్లం ఉండదు. డైలీ కూడా పెట్టచ్చు స్నానం చేసిన తర్వాత, లేకుంటే నైట్ టైంలో పడుకునే టైంలో అలాంటి టైంలో పెట్టామంటే పిల్లలకి వేడి అనేది ఉండదు, చల్లగా ఉంటుంది. అదేండి, ఎందుకంటే మెడిసిన్స్ ఇప్పుడు ఒకసారిగా యూజ్ చేస్తూ వచ్చామంటే పిల్లలకి ఏ పెయిన్ వచ్చినా ఏం వచ్చినా మెడిసిన్స్ కంటిన్యూ చేస్తూనే రావాల్సి వస్తుంది. సో మెడిసిన్స్ అనేది కంటిన్యూ చేయకుండా మన ఫస్ట్ నుంచి జాగ్రత్తగా పిల్లల్ని కేర్ చేసామంటే మెడిసిన్స్ అసలు అవసరమే లేదు. కానీ పిల్లల్ని ఎక్కువగా మన దగ్గర పెట్టుకోకూడదు,
చాలా మంది ఎవరి దగ్గర ఇవ్వకుండా వాళ్ళే పెట్టుకొనేసి వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటుంటారు. అంటే ఎక్కువగా ఒళ్ళోనే కూర్చోపెట్టుకోవడము, పడుకోపెట్టుకోవడము, అలా కింద కూడా పెట్టుకోకుండా అలా ఉంటారు. అలా కాకుండా మోస్ట్లీ పిల్లలు ఎక్కువకుండా మనము ఒళ్ళోనే పెట్టేసుకోకుండా కింద చాప్ వేసి లేదంటే బెడ్షీట్ వేసి ఎక్కువగా అలా పెట్టామంటే అలా అలవాటు అవుతారు. లేదంటే పిల్లలు కొంచెం వాళ్ళకు ఊహ తెలిసిన తర్వాత మనతోనే ఆడుకుంటారు, మనం ఎప్పుడు ఎత్తుకోవాలి అనేసి వాళ్ళు మనం ఏ పని కూడా చేసుకోలేము. సింగిల్ మదర్ పోవాలంటారు కదా, వాళ్ళకి చెప్తున్నా ఏ పని చేసుకోలేరు. అసలుకి అత్తమామ ఉన్న వాళ్ళైతే ఓకే, ఒకరు ఎత్తుకున్నా ఇంకొకళ్ళు పని చేసుకోవచ్చు. సింగిల్ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళైతే చేసుకోవడం చాలా కష్టము. అలా కాకుండా అలా పెట్టేసుకోండి. ఇంకా పిల్లల కోసం సపరేట్గా చాలామంది ఉంటారు, అయ్యో డబ్బును వాళ్ళు కొనుక్కోవచ్చు, కొనుక్కుంటారేమో కానీ నాకు తెలియదు. డబ్బు ఉన్నా డబ్బు లేకున్నా పిల్లల కోసం ఏదైనా అవసరం అయితేనే కొనుక్కున్నామంటేనే మనకు యూజ్ అవుతుంది. అది లేదు అంటే అది వేస్టే అవుతుంది. ఎవరికైనా ఇవ్వాలి, అట్లేదు అంటే పడేసేయాలి. ఎలా చేయాలి, అలా అయితే వేస్ట్గా అనవసరంగా ఖర్చు పెట్టకూడదు. పిల్లలకండి పుట్టినప్పుడు ఒక బెడ్ యూజ్ చేస్తాము, నాకు తెలిసైతే అదే సరిపోతుంది. నేనైతే మా ఫస్ట్ బేబీ కొన్నది, ఇంకో బేబీ కూడా అదే యూజ్ చేస్తాను. నేనైతే ఎలాంటి బెడ్లు అవి ఏమి కొనలేను, కొని ఎందుకు వేస్ట్ చేయడము అనేసి. నేను ఎక్కువగా బేబీని ఎలా కేర్ చేస్తాను అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మా బేబీ ఆడుకుంటుంది చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా ఆడుకుంటుందండి. అంటే ఫీడింగ్ ఇచ్చేసాము అంటే పిల్లలకి మంచిగా మదర్ ఫీడింగ్ ఇస్తారు కదా, ఈ మదర్ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత పిల్లల్ని మనం ఎక్కడైతే అంటే పిల్లలకి సపరేట్ ఒక ప్లేస్ అనేది పెట్టేసుకో ఉంటారు కదా, ఒక లైక్ బెడ్ పైన పడుకోబెట్టడము, కింద చాప పైన పడుకోబెట్టడము. నేనైతే ఎక్కువగా ఇలా చాప పైన అండ్ ఇలా బండ్లనే పెడతాను. ఎందుకంటే నేను ఎక్కువగా ఉయ్యాలైతే పెట్టను. చాలామంది ఉయ్యాలు అలవాటు చేస్తారు కదా, నేనైతే ఎక్కువ అలవాటు చేయను. కొన్ని దగ్గరలో మనము ఓన్ హౌస్ ఉండే దగ్గర అయితే పెట్టించుకుంటారు ఉంటుంది, మనం బయట వెళ్ళిన దగ్గరంతా మనకి ఉయ్యాలు కట్టుకోవడానికి ఉండదు. సో ఉయ్యాలైతే మ్యాక్సిమం ఎక్కువగా అలవాటు చేయడం అనేది కరెక్ట్ కాదు. సో నేను ఉయ్యాలనేది అలవాటు చేయను ఎక్కువగా, జస్ట్ వన్ టైం ఒక టూ టైమ్స్ అలా అయితే మాత్రమే. నేను ఎప్పుడో ఒకసారి అలా పడుకోబెట్టానంతే కానీ డైలీ అయితే నేను పడుకోబెట్టను. ఇంకో పాప అయితే ఉయ్యాల పడుకుంటుంది, ఆమెకైతే కొద్దిగా అలవాటు ఉంది. ఆమె వల్ల నేను ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు, ఉయ్యాలో ఉండకూడదు, ఉయ్యాలంటే పడుకోవాలి, లేకుంటే నిద్రపోకుండా పడుకొనే ఉన్నా కానీ మనం ఎంతసేపును తన దగ్గరే ఉండాలి. సో సింగిల్ పేరెంట్ ఉన్న ఇప్పుడు బయట ఉంటారు, బయట ఉన్న వాళ్ళంటే సింగిల్గానే ఉంటారు. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ పిల్లలు పెట్టుకొనేసి హ్యాండిల్ చేసుకోవడం చాలా కష్టము. అట్లేదు అంటే కింద పడుకోబెట్టేసేయచ్చు. నేనైతే నాకు పిల్లల్ని నేర్చుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉందని నేను ఇది తీసుకున్నాను. ఇది కొన్నా కూడా నాకు అరౌండ్ త్రీ ఇయర్స్ అవుతుంది. సో నేను అప్పుడు బేబీకి యూజ్ చేసింది, ఇప్పుడు ఈ బేబీ కోసము యూజ్ చేస్తున్నాను. సో ఏ వస్తువైనా మనం కొంచెం జాగ్రత్తగా పెట్టుకున్నామంటే మనం యూజ్ చేసుకోవచ్చు, ఏది పడదు. అది నేను నెక్స్ట్ టైం నేను మా పాపకి కానీ నాకు ఇంకో పాపకి కానీ మా హస్బెండ్ కూడా అందరికీ మేము యూజ్ చేసే ఆయిల్ ఏంటి, నేనేమేమి వేసి ప్రిపేర్ చేస్తాను అని నేను నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను. అండ్ బేబీ పౌడర్ కూడా ఏమి వేస్ట్ చేస్తాము అనేది నేను చూపిస్తాను, నెక్స్ట్ వీడియో చేస్తాను. కానీ మ్యాక్సిమం నా సైడ్ నుంచి చెప్పేది ఏంటంటే చాలా వరకు మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఆ మెడిసిన్స్ యూజ్ చేసేది తగ్గించారంటే పిల్లల హెల్త్ బాగుంటుంది. ఏడ్చారంటే పిల్లలు మెడిసిన్ వేసేద్దాము ఏడకుండా ఉంటారు.
మెడిసిన్ వేసేద్దాము, ఏడకుండా ఉంటారు, పని చేసుకోవచ్చు. అంటే పిల్లల్ని పెట్టుకుని ఇంట్లో ఉండే మదర్ ఖచ్చితంగా పని ఉంటుంది, ఫోన్ చూసే టైము ఉండదు, టీవీ చూసే టైము ఉండదు. సో మనం వాళ్ళ అలా పెట్టామంటే మనం పని చేసుకోవచ్చు అలా ఇలా అనుకుంటారు. సో దానికి మెడిసినే అవసరం లేదు, జస్ట్ బేబీని మనం కొంచెం కేర్ తీసుకున్నామంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు బేబీకి, హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఇది నా సైడ్ నుంచి నేను ఎక్స్పీరియన్స్ చేసింది, నేను అందరితో షేర్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్